హలో నమస్తే, వెల్కమ్ టు సిరీస్ హోమ్. నేను మీ శిరీష శివకుమార్. ఇవాటి మన కర్రీ మునక్కాయ కూర పాలు పోసుకొని చేసుకుంటాము. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అసలు ఇందుకోసం ముందుగా 3 ఆనియన్స్, 2 టొమాటోస్, ఇక్కడ నేను 2 మునక్కాయలు తీసుకున్నానండి లేతవి, అలాగే 1 చిన్న గ్లాసు పాలు. ఇవి పాలు కొంచెం చిక్కగా ఉండాలి, పలచగా ఉండకూడదు, చిక్కటి పాలు తీసుకోవాలి. ఆనియన్స్ని టొమాటోస్ని ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. మీరు సన్నగా చిన్నవిగా కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇలా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకుని కొంచెంసేపు చిటపటలాడాక మనము ఆనియన్ వేసేసుకుందాం. ఇక్కడ ఆయిల్ కొంచెం 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కదండి, ఇది కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కర్రీకి. ఆనియన్స్, పచ్చిమిర్చి 2-3 తీసుకున్నాను అంతే. అవి కూడా సన్నగా పొడవుగా కట్ చీలికలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. చూసారా, ఇక్కడ ఆనియన్స్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో ఉంటే సాల్ట్ అప్పుడే యాడ్ చేసేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ మాడవు, అలాగే త్వరగా వేగిపోతాయి కూడా. సో ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కూరకు సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను, తర్వాత మీరు చెక్ చేసుకొని కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఆనియన్స్ వేగిపోయి దాని తర్వాత టొమాటోస్ వేసుకుంటున్నాను. చెప్పాను కదండి, టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ మీరు చిన్నగా కట్ చేసుకున్నా బాగుంటుంది, సన్నగా చిన్నగా కట్ చేసుకున్నా కూడా. సో ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాక టొమాటోస్ వేసాం కదా, టొమాటోస్ కొంచెంసేపు మగ్గితే చాలా సాఫ్ట్ అయిపోతాయి. టొమాటోస్ సాఫ్ట్ అయ్యాక మాత్రమే మునక్కాయలు వేసుకోవాలి. సో ఇక్కడ మనం మునక్కాయలను కూడా వేసుకుని కొంచెంసేపు అలా కలిపెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ మనము కారం, మిరప్పొడి వేసుకుంటున్నాం. 2 స్పూన్లు మిరప్పొడి వేసుకుంటున్నాను నేను. 2 స్పూన్లు అంటే 1.5 స్పూన్ అంతే వేసుకుని, అలాగే చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఇందులో వాటర్ పోసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఇది మునక్కాయలు త్వరగానే ఉడికిపోతాయి కదండి. సో 1 గ్లాస్ వాటర్ పోసుకుని మళ్ళీ కలిపెట్టుకోవాలి. ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ పోసుకుని మూత పెట్టుకుంటాం కదా, మూత పెట్టుకున్నప్పుడు మనకి తెలియకుండానే కింద కర్రీ మాడిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే మూతను తిరగపెట్టి దాని మీద 1.5 గ్లాస్ వాటర్ పోయండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా కింద కర్రీలో వాటర్ అయిపోయే కొంది పైన వాటర్ అంతా కిందకి దిగుతుంది. సో త్వరగా కర్రీ అయిపోతుంది, అలాగే మాడదు కూడా. చూసారా, ఈ వాటర్ అంతా ఇప్పుడు మాడకుండా త్వరగా కుక్ అయిపోతుంది. సో ఇది చిన్న టిప్ అన్నమాట, కానీ ఇలా చేసుకుంటే కూడా మునక్కాయ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీ అనేది బాగా దగ్గరికి పడిపోయింది, ఇంకా చాలా థిక్గా అయిపోయింది అన్నప్పుడు మిల్క్ పోసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, చూసారా ఇక్కడ చాలా వాటర్ అంతా అయిపోయి దగ్గర పడిపోయింది కూర. ఇక్కడ మనం చిక్కటి పాలు పోసుకోవాలి 1 కప్పు, అది 1 చిన్న గ్లాసు. సో పాలు పోసుకొని జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉంచుకోవాలండి, తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. సర్వ్ వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్.